नमस्ते शिवाभि न्यूज को स्वागत ना पेर सुरेश वार्तल्लोनि मुख्यांशालु అధికారులు వచ్చి హద్దులు ఏర్పాటు చేస్తేనే మైనింగ్ పనులు చేపట్టండి. చిల్లకూరు మండలం బల్లవోలులో రైతులు కంపెనీ ప్రతినిధులతో సమావేశమై చర్చించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. వైకాపా హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏవి? గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పది పరీక్షలకు విద్యార్థులు సిద్ధం. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేసిన ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు. క్రైస్తవ శ్మశాన వాటిక అభివృద్ధికి కమిటీ పాత బస్ స్టాండ్ ప్రాంతంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించిన అసోసియేషన్ ప్రతినిధులు. అధికారులతో సమావేశం నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసే వరకు ఎవరూ గన్నుల తవ్వకాలు చేపట్టవద్దని ఎమ్మెల్యే వరప్రసాదరావు సూచించారు. చిల్లకూరు మండలంలోని బల్లవోల గ్రామంలో ఆయన రైతులు కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చిల్లకూరు మండలంలోని వేళ్లపాలెం ప్రాంతంలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారంటూ రైతులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు శనివారం గ్రామానికి చేరుకుని రైతులు కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. మైనింగ్పై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ బుధవారం గ్రామంలో రైతులు కంపెనీ ప్రతినిధులతో అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అప్పటి వరకు భూముల్లో తవ్వకాలు జరపవద్దని సూచించారు. రైతులకు సంబంధించిన భూముల్లో హద్దులు ఏర్పాటు చేసిన తర్వాతే పనులు చేపట్టాలని ఆయన వివరించారు. ఎవరికి పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇవ్వలేదు అన్నది మాకు తెలియదు. కాకపోతే మేము కొన్ని తరతరాలుగా ప్రభుత్వ భూములు మేము ఉపయోగించుకుంటూ ఉన్నాము మా జీవనోపాధి. ఆ ప్రభుత్వ భూములో కొంతమందికి డీకేట్ పట్టాలు కూడా ఇచ్చారు. మరి మిగిలిన చోట సునకాలువలు అవన్నీ కూడా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇది వరకు 21 సంవత్సరాల క్రితం అన్ని సునకాలువల్లో కూడా నీళ్లు నిండుగా వెళ్ళేవి. దీని నుంచే దాదాపు 2000-3000 ఎకరాలు కూడా సాగుబడి చేసుకున్న విషయం కూడా తెలుసు. దాంతోపాటు మనుషులకు తాగునీరు అదే చాలా స్వచ్ఛమైన నీళ్ళవి, పశువులు కూడా ఉండేవి. మళ్ళా మిగిలిన వాళ్ళు ఏం చెప్పారంటే మేము దానిలో జీవనోపాధి చేసుకుంటున్నాము, వేరుశనగ కానివ్వండి వరి కానీ వేసుకుంటున్నామని చెప్పి చెప్పారు. నేను ప్రజల్ని ఏం కోరానంటే మీ కనుక ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఉత్తర్వు ఇచ్చిందా లేదా మీరు చేసుకుంటున్నట్టు మీకేమైనా రుజువు ఉందా అని చెప్పి నేను పాత కలెక్టర్గా అడిగాను. వాళ్ళు నాకేం చెప్పడం జరిగిందంటే మేము చేసుకుంటున్నాము, చాలాసార్లు కూడా రెవెన్యూలో ఎక్కించాలని చెప్పి మేము ఆశపడినప్పుడు వాళ్ళు మాకు ఎక్కించలేదు. మాకు ఎక్కించుకోవాలని కూడా చాలామందికి తెలియలేదు. కానీ అది మేమంతా కూడా పొలము లేని వాళ్ళం, నిరుపేదలము, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళం మేము. మాకు అదంటూ లేకపోతే జీవనోపాధి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి నేనేం తెలియజేశానంటే ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు మా ప్రభుత్వం లేకపోవడం వల్ల సమస్యలు తెలిసాయి నాకు. కానీ ఏమి చేయలేని పరిస్థితి అప్పుడు. ఆ తర్వాత నేను మా ప్రభుత్వం రాగానే 19లో ముఖ్యమంత్రి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, బాబు ఇది చూడండి ఈ విధంగా సిలికా మైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చిల్లకూరులో, మైన్స్ చేయవలసిన ఆవశ్యకత కూడా ఉంది, అదే దానివల్ల ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు పెట్టవచ్చు ఒకవైపు, మరోవైపు అంతా కూడా నిరుపేదలు దానిలో జీవనోపాధి చేసుకుంటూ వస్తున్నారు. సో అది కనుక లేకపోతే జీవనోపాధి ఉండదు. అది కాకోకుండా ప్రజలకు అవసరమైన కొన్ని పొలాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి సునకాలువలు మనం తొందర పెట్టకూడదు, అలాగే ఉండాలా? ఈ కార్యక్రమంలో ఎస్ఐ గోపాల్, కంపెనీ ప్రతినిధులు సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 3వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉన్నారని ప్రధాన ఉపాధ్యాయుడు డేవిడ్ తెలిపారు. మనుబోల్లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10 పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారు. మనబోలులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు కలిసి హాల్ టికెట్లు అందజేశారు. సుమారు 350 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షలు బాగా రాయాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు డేవిడ్ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయన్నారు. ఇప్పటికే విద్యార్థులు అన్ని సబ్జెక్టులను పూర్తి చేశారని తెలిపారు. పరీక్షలు ఎదుర్కొనేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. రేపటి నుండి సోమవారం ఉదయం 10వ తరగతి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ టైమింగ్స్ వచ్చేసి 8:45 గంట పిల్లల్ని క్లాస్ రూమ్లోకి పంపిస్తాం, తర్వాత 9:30 స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఆ ఓఎంఆర్లు సిగ్నేచర్స్ నెంబరింగ్ వాళ్ళ ఓఎంఆర్ల చెకింగ్ అయి ఉంటాయి. కాబట్టి ఒక అరగంట సేపు ఆ వర్క్, 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదువుకోవడానికి వాళ్ళకి టైం ఉంటుంది. కాబట్టి 9:30 ఎగ్జామ్ స్టార్ట్ అయితే 12:45 ఎగ్జామ్ ముగుస్తుంది. మా పాఠశాలలో దాదాపు 150 మంది పరీక్ష రాసే పిల్లలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. కాబట్టి పిల్లలందరూ బాగా పరీక్ష రాసి అందరూ పాస్ కావాలా అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా టీచర్స్ కూడా చాలా కష్టపడి వీళ్ళకి స్పెషల్ క్లాసులు తీసుకోవడము, ఈ పురోగామి ప్రోగ్రాం మన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవేశపెట్టినటువంటి పురోగామి ప్రోగ్రాంని కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అందులో ఉన్న వెనుకబడినటువంటి వాళ్ళని మళ్ళా గ్రూపులుగా తయారు చేసి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత టీడీపీ హయాంలో 5 లక్షల పైచీలకు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వడం జరిగిందని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ డిఎస్సి ద్వారా విడుదల చేస్తామని చెప్పిన వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, రహీం, ఇజ్రాయెల్ కుమార్, పట్టాభిరెడ్డి, కోటేశ్వరరావు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు చర్చా గారి పైన వైఎస్ఆర్సిపి ఎంపీ భర్త గారి అనుచరులు దాడి చేయడం ఏకమైనటువంటి చర్య. ఇటువంటి రాజధాని రైతుల మీటింగ్లో పాల్గొనటువంటి సత్యా గారిని కారు ఆపి కుట్టేదానికి ప్రయత్నించడం పట్టణం కూడా జరిగింది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామాలు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఒక్కడు కూడా భర్తీ చేసినటువంటి పాపాన పోయినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే టీడీపీ 5 ఏళ్ల పరిపాలనలో పరిశ్రమల ద్వారా 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అది కూడా మేము చెప్పింది కాదు. ఇది సాక్షాత్తు దివంగత నేత మేకపట్నంలో 17 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకి తరిమివేశారు. మీరు కక్కుద్దిపడి కమిషన్లకి దాదాపు 17 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేదానికి వస్తుంటే మన రాష్ట్రానికి ప్రతి నెల 6 లక్షల మందికి నిరుద్యోగులు ఇచ్చేవాళ్ళం మేము. ఈరోజు మీరు ఎంతమందికి నిరుద్యోగులు గుర్తిస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి ఏమన్నా పేరుతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల మందికి నెలకి 2000 రూపాయలు ఎక్కన మేము ఆ రోజు సహాయం చేశాం. మీరు ఎంతమంది సహాయం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకి సబ్సిడీ, సాక్షాత్తు ఒక మంచి పవిత్రమైనటువంటి స్థలం అది. ఆ పవిత్రమైన స్థలంలో సిగరెట్ కూడా తాకూడదు తిరుమలలో. కానీ అలాంటి సంస్కృతి గలటువంటి తిరుమలలో ఈరోజు మీరు విచ్చరవిడిగా గంజాయి, మత్తు పదార్థాలు, మద్యం ఏరులే పాడుతున్న విషయాన్ని కూడా మీరే మీ పత్రికలే అన్నీ కూడా బయటేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అంటే మీకు కట్టడం లేదు. గాంధీనగర్లో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటిక అభివృద్ధికి నూతన కమిటీని ఏర్పాటు చేశామని, సమాధుల తోటలో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని కమిటీ అధ్యక్షుడు పాస్టర్ డేనియల్ రవికుమార్ వెల్లడించారు. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమాధుల తోట అభివృద్ధికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు డేనియల్ రవికుమార్ మాట్లాడుతూ గాంధీనగర్ వద్ద ఉన్న సమాధుల తోటలో మౌలిక వసతులు ఏర్పాటు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రహరీ గోడ మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలోని క్రైస్తవ సోదరులందరూ సహకరించాలని ఆయన వివరించారు. పోడూరు సమాధుల తోట విషయంలో ఒక నూతన కమిటీగా వారి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి సమావేశం జరిగింది. ఇందులో పోడూరు స్థానిక సంఘ కాపర్లు నాయకులు పాల్గొందరిగింది. వారి యొక్క సెమిట్రీ అనేటటువంటిది చట్టపరమైనటువంటి రీతిగా సొసైటీగా రిజిస్ట్రేషన్ చేయబడి వారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ప్రారంభించడం జరుగుతున్నాయి. అలాగే దైవ సేవకులు పాస్టర్ కుమార్ గారు వారితో ఉన్నవారు, నేను రవికుమార్ నాతో ఉన్నవారు, ఆయా రీతిలుగా సెమిట్రీ యొక్క కృషికి ప్రయాసపడుతున్నాం. అయితే ఈ దినము వారి అందరూ కలిసి ఒకటిగా ఐక్యపరచబడి వారి ముందున్నటువంటి దినాల్లో మరి సెమిట్రీ యొక్క భద్రత కొరకు సెమిట్రీలో మరి క్రైస్తవ సమాజానికి సమాధం చేసే విషయంలో మంచి వసతులు కల్పించి అనుకూలతలు ఏర్పాటు చేయడానికి మరి మేము ప్రయాసపడుతున్నాము. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇంకా గూడూరులో చాలా కాలంగా క్రైస్తవ సమాధుల తోట ఉంది, కానీ దానికి ఏ అభివృద్ధి లేదు. అయితే మధ్య కాలంలో పెద్దలు రవికుమార్ గారు, కొంతమంది పెద్దలు, మేము కలిసి దాన్ని అభివృద్ధి చేయాలని ప్రకటించాం. అయితే గూడూరులో కొన్ని కారణాలు బట్టి రెండు రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి అసోసియేషన్స్ ఆ సెమిస్ట్రీలో ఉండి పనిచేస్తున్నాం. అలా పనిచేయడం వల్ల ఎక్కువ అభివృద్ధి కనపడలేదు. మేమే ఆలోచన చేసుకుని ఐక్యపడి ఇద్దరం కలిసి ఒకే అసోసియేషన్గా అక్కడ పనిచేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ కారణం చేతి ఈరోజు మేమందరం కూడా కలిసాము. కాబట్టి మేమందరం కలిసి ఇక ముందు ఆ యొక్క సమాధులతో అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ సమావేశంలో ఉపాధ్యాయుడు లాజరస్, కార్యదర్శి ప్రభుదాస్, రవికుమార్, అబ్రహం కుమార్, ప్రభాకర్ పాస్టర్లు పాల్గొన్నారు. పిల్లల్లో ఉండే ప్రతిభను మెరుగుపరిచేందుకు అబాగస్ స్టోరీ నార్తన్ పోటీలు నిర్వహించడం జరిగిందని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఏర్పాటైన శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. పట్టణంలోని సనత్నగర్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో అబాగస్ స్టోరీ నార్తన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీ చైతన్య గూడూరు జోన్ పరిధిలోని 4 పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగిందని, తద్వారా చదివిన పాఠాలను పిల్లలు గుర్తుంచుకుని వారి మేధాశక్తిని పెంపొందించుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. కాంపిటీషన్ జరుగుతున్న సందర్భంలో గూడూరు జోన్కి కోట, సూలూరుపేట, పొదలకూరు, గూడూరు ఈ 4 బ్రాంచ్లకు సంబంధించిన నారతాన్ అండ్ అబాకస్ కాంపిటీషన్స్ గూడూరులో జరగడం చాలా సంతోషం. ఈ కాంపిటీషన్స్ నారతాన్ అంటే ఒక స్టోరీని పిల్లలే గ్రహించి నరేషన్ చేయాలి, మారతాన్ అనే పదం నుంచి తాననే తీసుకొని నారతాన్ మహా అద్భుతంగా పిల్లలు చక్కగా అలాంటి అటైర్ ధరించి మంచి డ్రెస్ ధరించి ఆ యొక్క పాత్రల్లో లీనమయ్యి ఇక్కడ టాపర్స్గా వచ్చిన వాళ్ళకి మళ్ళీ స్టేట్ లెవెల్లో విజయవాడలో వాళ్ళకి మళ్ళీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇలా 3 లెవెల్స్లో వాళ్ళని తీసుకెళ్ళడం వల్ల ఆ పిల్లల్లో ఒక ఎంతూజియాజం, కాంపిటేటివ్ స్పిరిట్ క్రియేట్ అవుతుంది. దానికని ఇక్కడ ఈ 3 బ్రాంచ్ 4 బ్రాంచ్ నుంచి ఈరోజు జరుగుతుంది. అలాగే అపాకిస్తాన్ కూడా స్టోరీ నారతన్ అండ్ అబాకస్ ప్రోగ్రామ్ జరగటం ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రాము. ఎందుకంటే ప్రతి స్టూడెంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంతేకాదు ప్రతి పిల్లవాడిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ అనేది ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళకి మనము ఎటువంటి సపోర్ట్ లేకుండా వాళ్ళు ఫ్యూచర్లో ముందుకెళ్ళేదానికి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ పిల్లల్ని ఎప్పుడు అకాడమిక్స్లో చాలా స్ట్రాంగ్గా తయారు చేయడం జరుగుతుంది. దానితో పాటు ఏ స్కూల్లో లేని, మా స్కూల్లో మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాల్లో ఇదొకటి. పిల్లల్ని చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్లో డెవలప్ చేయడానికి మేనేజ్మెంట్ తీసుకునేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఇది అబాకస్ సంబంధించి కావచ్చు, అలాగే నారతన్ సంబంధించి మేనేజ్మెంట్ యొక్క ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సీమ నాగేంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఓజిలి మండలంలోని పున్నేపల్లి గ్రామంలో ఏర్పాటైన ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహక కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రమీలమ్మను తల్లిదండ్రులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓజిలి మండలంలోని పున్నేపల్లి గ్రామంలో ఏర్పాటై ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహక కమిటీ ఎన్నికలు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి ప్రమీలమ్మను ఎన్నుకున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. ఈ ఎంపికలో తహసీల్దార్ లాజరస్, ఎంపీడీఓ రజనీకాంత్, ఎంఈఓ శైలజ, సిఐ సోమయ్య, ఎస్ఐ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోనేటి మెట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుండి మొదలయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజస్తంభంపై గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. డైలీ అప్డేట్ కాబట్టి సాయం నడుగు చిన్న మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణాలయంలో శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వేలూరు భాస్కర్ రెడ్డి, భారతమ్మ దంపతులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారులొచ్చి హద్దులు ఏర్పాటు చేస్తేనే మైనింగ్ పనులు చేపట్టండి. చిల్లకూరు మండలం బల్లువోలులో రైతులు కంపెనీ ప్రతినిధులతో సమావేశమై చర్చించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. వైకాపా హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలేవి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పది పరీక్షలకు విద్యార్థులు సిద్ధం. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేసిన ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు. క్రైస్తవ శ్మశాన వాటిక అభివృద్ధికి కమిటీ. పాత బస్టాండ్ ప్రాంతంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించిన అసోసియేషన్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సేవాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.